హైవేలపై టీఆర్ఎస్ రాస్తారోకోలు, వడ్లన్నీ కేంద్రమే కొనాలంటూ మంత్రులు ఎమ్మెల్యేల డిమాండ్. కిలోమీటర్ల మేర గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్, సూర్యాపేట వంగపల్లిలో ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్లు అంటూ ఇది ఏం డ్రామా, ఏం కథ, ఇంత అన్యాయమా? ఇక వీళ్ళు ఏమంటారు చూడు. పబ్లిక్ ఇబ్బంది పడుతుంది వాళ్ళు, మనం గెలిచిందంటే పబ్లిక్ ఓట్లు కదా గెలిచింది. వాళ్ళు వెల్లగూడ నుంచి హైదరాబాద్ పోతున్నాము, శుభకార్యండి. 11 గంటలకు మేము 11:30 చేరుకుంటాం అనుకుంటే ఇంకోటి ప్రజల ఇబ్బంది, ప్రభుత్వాలే రాస్తారు రోడ్డు రూపం చేస్తే ప్రజలు కష్టాలు ఎవరు చూస్తారు? ఇబ్బందులను ఎవరు ఎండాకాలం పత్రిక చేస్తున్నారు? చిన్నపిల్లలు ఉన్నారు, ఆగమాగం ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇగో అంబులెన్సులు కూడా ఎక్కడికక్కడ, ఇగో ఇగో అంబులెన్సులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఈ ధర్నా ఎవరి కక్కరికి వచ్చే ధర్నా రా భయ్, ఇది ఎవరి కక్కరికి వచ్చే ధర్నా? ఏ రైతు బతికే ధర్నా? నీ ధర్నాల పోనీ ఓ రైతు వచ్చి కూర్చున్నాడా? మీరు నిజంగా ధర్నాలు చేయదలుచుకుంటే పంచాయతీ ఎక్కడిది? ఒడ్ల పంచాయతీ. అంటే మీరు ఏడుండాలి, కల్లాల కాడ కంటల కాడ చేయాలి ధర్నా. ఎస్, ఈ రోడ్ల మీద చేసినది మీ ధర్మ డ్రామా కాకపోతే పబ్లిక్ ని పరిశ్రమ పెట్టుకుంటే అగో అంబులెన్స్లు ఆడ చచ్చిపోతే ఇప్పుడు అంబులెన్స్లో ఉన్నోనికి ఏమైనా అవుతుంది? ఏది పరిస్థితి? గింత చిల్లర రాజకీయాల, గింత నీతి తప్పిన రాజకీయాల అన్నట్టుగా పరిస్థితి చూడరు. ఈ మహబూబ్నగర్ జిల్లాల గింత నీచమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? వీళ్ళు చేయాల్సిన పంచాయతీ ఏడుంటే ఆడ ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి అనగానే ఏడ చేస్తారా? సబ్స్టేషన్ కూడా చేస్తారు. ఎస్, మరి ఇల్లు ఏడ చేయాలి? కల్లాల కాడ ఇప్పుడు రైతుల కాడ రైతులు నమ్మరీలని వచ్చిన అర్రా మీరు దొంగలన్నీ ఇలా కొడతారు. మళ్ళీ ఏమొకం పెట్టుకొని ఆడి పోగానే రుణం మాపి అడుగుతాడా? ఆడి పోగానే ఏమయ్యారా ఫ్రీ ఎరువులు అని అడుగుతాడా? ఇవి తప్పించుకుంటానికి ఈడ మళ్ళీ రైతులు వేసాం కట్టుకొని. ఇంకా మీ అంత డ్రామా ఆర్టిస్టులు ఉన్నారా? మా పోనీ ఏదో ఏ రైతు అన్నా ఓ రైతు ముంగటికి వచ్చి మాకు కొనాల్సిందే కేంద్రం అని అన్న రైతున్నాడా? ఏనన్నా మొత్తం జీన్ పాయింట్లు వేసుకొని రోడ్ల మీద కూర్చొని రైతు రాజ్యం మాది రైతుల మేము అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇంత కథ, ఇగో ఇలా డ్రామా ఇది. వీళ్ళు చేయాల్సింది రోడ్ల మీద కాదు, ఇగో వరి తెంపుకొని వచ్చారు. ఇది వరికంకులేనా? ఈ వరి తెంపుకొని వచ్చారు. ఇది దండుగా, ఆ ఓట్లు కూడా దండుగా, ఈ ఓట్లు కూడా దండుగా మీ కథకు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ వద్ద రాస్తారోకో చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు ఇగ్రం తప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టు అంతో ఇంతో రైతన్న వీళ్ళనేమి నమ్ముకొని లేడు. మరి ఆయన లేదు రైతులు ఎట్లా అని చెప్పి వీళ్ళని ఏమి నమ్ముకొని లేడు. ఆయన ఉపాయం ఆయనకున్నది, ఎందుకంటే టీఆర్ఎస్ ఉట్టకముందు కూడా ఓట్లు అమ్ముకున్నారు కదా రైతులు.